అమ్మాయి స్టోరీ గురించి. ఇది రియల్ లైఫ్లో చూస్తున్నాము, బట్ కానీ రియల్ లైఫ్లో అక్కడ కోల్కతాలో 10 రోజుల నుండి చాలామంది డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసుకుంటూ నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది. సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఇన్సిడెంట్, బట్ కానీ వీ హ్యావ్ టు టెల్, ఓపెన్గా చెప్పాలన్నమాట, ఇలాంటివి జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయని చెప్పి వాడు అంత ధైర్యంగా చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా అరికట్టాలనేది మనం మెయిన్ చూపించాలన్నమాట. అలాంటి ఒక కాన్సెప్ట్ని డైరెక్టర్ తీసుకొని దీన్ని అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, ఎఫెక్ట్ కాకూడదు, ఒక అమ్మాయి తిరగబడాలి అన్న ఒక కాన్సెప్ట్ని కావేరిలో చూపించారనమాట. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ ఆఫ్ కావేరి. అంటే ఏదో మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసమో దేనికోసమో చేయడం కాదు సినిమా అండి, అట్లీస్ట్ అస్ అ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడున్న అమ్మాయిలందరూ ఎలా మీన్స్ అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఆయన స్టోరీ డిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ నేను గ్లీమ్స్ కూడా చూశాను మేడం. ఓవరాల్గా ఈ సినిమాకి హీరో కంటే ఇంపార్టెంట్, హీరోయిన్ చాలా మెయిన్గా బాగా చేశారండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత ఆమె చేసిన స్టెప్స్ ఎలాంటిది, అలాంటి మెయిన్ ప్లాట్ని పెట్టుకొని ఆమె ఎంత వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళని రివెంజ్ ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్క ఇన్సెంటి డీటెయిలింగ్ అంటే నేను ఫుల్ మూవీ చూడలేదు బట్ రష్ చూశాను, అల్లా బక్ష్ గారు చూపించారనమాట. అండ్ సీరియస్లీ డైరెక్టర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్, 100% ఇది రావాల్సిన టైంలోనే వస్తుంది. చాలామంది దీన్ని చూడండి అంటే ఏదో బ్లడ్ ఉంది అదంతా ఇదంతా కాకుండా, బట్ రియల్గా అమ్మాయిలు ప్లీజ్ మీరు బోల్డ్ అవ్వండి. అంటే బోల్డ్ అంటే నేను చెప్పడం అంటే మీరు వేసుకున్న డ్రెస్ గురించి కాదనమాట, మీ థింకింగ్, అంటే ఎవరన్నా చెప్తే ఏమన్నా అవుతుందేమో, మనం తిరగబడితే ఏమన్నా అవుతుందేమో కాదు. ఫస్ట్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్, మీరు మిమ్మల్ని కాపాడుకునే ఆ లెవెల్లోకి మీరు ఎదగాలి ప్లీజ్. దయచేసి మీరు ఎవరు, ఎవరు వచ్చి కాపాడతాడు, ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఎవ్వరు రారు, మన కష్టంలో మనమే నిలుచుకోవాలి. సో దయచేసి అమ్మాయిలు ప్లీజ్ మీకోసం మీరు నిలబడండి, తర్వాత ఎవరో వచ్చి నిలబడతారు, బట్ ప్లీజ్ ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేస్తారో అనే మొత్తం వెయిట్ చేయకండి. ప్లీజ్ ఫైట్ అగైనెస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, అది నేర్చుకోండి దయచేసి. ప్రతి ఒక్క అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేయడం ఇదే అనమాట, భయపడకండి ప్లీజ్. మీరు ఎంతవరకు అవుతుందో అంతవరకు పోరాడండి. చూసారు కదా ఎంతమంది ఇప్పుడు ఎంత ప్రొటెస్ట్ చేసినా అమ్మాయిని తిరిగి తీసుకురాలేమన్నమాట, ఇట్స్ ఆఫ్ నో యూస్. సో యూ హ్యాస్ టు సేఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మూవీ విషయానికి వస్తే అల్లా బక్ష్ గారు సీరియస్లీ తను ప్యాషనేట్గా అంటే ఏదో ఒక కమర్షియల్ సినిమా తీయాలని కాకుండా, సార్ ఫస్ట్ చూసింది ద ప్లాట్ ఆఫ్ ద మూవీ. ద ప్లాట్ ఆఫ్ ద మూవీ చూసిన తర్వాతే దాంట్లో క్యాస్ట్ ఎవరున్నారు ఏది అంత చెక్ చేయలేదన్నమాట, లైన్ ఇష్టమైంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి తీసుకొని, ఈరోజు వాళ్ళు డైరెక్టర్ ప్లస్ ఆ టీం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంతలో చేయాలనుకుంటే ఇక్కడ నెల్లూరులో ఇంతలో చేయాలనుకుంటే ఆ నెల్లూరు నుంచి సినిమా వచ్చి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లోకి వచ్చి ఇంత పెద్ద ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటే పోషన్ వరకు వచ్చి చేయడానికి మెయిన్ కారణము అల్లా బక్ష్ గారు అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదనమాట. సో మీకు అల్లా బక్ష్ గారు పేరే ఇప్పుడు కావేరి సేమ్, థర్డ్ సినిమా కూడా అదే ప్లాన్ చేస్తున్నావా? థర్డ్ సినిమా? హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం, నా పేరు రిషిత. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. మేడం చెప్పినట్టు ఇంతకుముందు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను కీర్తన అనే మూవీ టీజర్ లాంచింగ్ అయింది. ఆ మూవీలో కూడా సేమ్ ఆ క్యారెక్టర్ అనేది సినిమా పేరు కూడా. అలాగే ఈ సినిమాలో కూడా నా నేమ్ ఏంటంటే సినిమా నేమ్ కూడా అదేను. మూడో సినిమా అయితే అలా లేదు, త్వరలో రాబోతుందండి ఆ సినిమా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏం చెప్పబోతున్నానంటే, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అదే ఎవరు తప్పనుకున్నా రాంగ్ అనుకున్నా ఫస్ట్ చెప్పి ఈ నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పాలని నేను డిసైడ్ అయ్యానండి. ఏంటంటే మనము ఒక అమ్మాయిని, ఇంట్లో ఒక అమ్మాయి పుట్టిందంటేనే మనం స్కూల్కి పంపించినా కాలేజీకి పంపించినా ఆ బట్టలు వేసుకోవద్దు, అటెళ్ళొద్దు, ఇటెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మనం చెప్తాము. ఇది ప్రతి ఒక్క పేరెంట్ వినాల్సింది. అబ్బాయిలు పుట్టిన అబ్బాయిలు పుడతారు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పమండి అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయొద్దు,
ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ నేర్పించాల్సింది ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తే ఇలాంటివి నిజంగా జరగవండి. ఎందుకంటే అలా ఈరోజు ఆ కోల్కతాలో జరిగిన విషయమే చెప్దాము. ఆ మౌమిత పేరు, వాళ్ళ పేరెంట్స్ ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఒక బిడ్డ చనిపోతే ఒక 25 ఏళ్ళు పెంచి తను చనిపోయినప్పుడు ఎంత బాధపడుంటారో సేమ్ ఎవరైతే చేశారో వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి, నిజంగా వాళ్ళని కన్నా పేరెంట్స్ నిజంగా సిగ్గుపడాలి. వాళ్ళు ఊరేసుకొని చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి పిల్లల్ని అలా పెంచినందుకు ఫస్ట్ అబ్బాయిలకి చెప్పాలి ఏంటి, మా ప్రతి ఒక్క అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ముందు అబ్బాయిలకి నేర్పించాలండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అమ్మాయిలకే కాదు అమ్మాయిలకే నేర్పించాలి సమాజంలో ఎలా ఉండాలనేది, ధైర్యాన్ని మించి ముందుకెళ్ళాలని. అలాగే అబ్బాయిలకు కూడా ప్రతి ఒక్క అబ్బాయికి కూడా నేర్పించాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, మన చెల్లితోనో మన తల్లితోనో ఎలా బిహేవ్ చేస్తామో, పేరెంట్స్ కూడా బయట ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది నేర్పించాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు. మూవీ గురించి చెప్తాను, నాకు ఇంత మంచి అవకాశం ఇప్పించిన మూవీ డిఓపి గారికి నాగేంద్ర బన్ని, నాకు ఈ మూవీ తనేనండి ఆఫర్ ఇప్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ బన్ని. అలాగే ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇక్కడ మేము నిలబడుకొని మాట్లాడుతున్నామంటే, మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే, ఏ సినిమా అయినా కూడా మేము స్క్రీన్ మీద కనిపిస్తున్నామంటే ప్రొడ్యూసర్లు ఎందే మూవీ అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము ఇక్కడ ఉన్నామంటే శాబ్ క్రియేషన్స్ అల్లబక్ష గారికి చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ పనిని వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా మంచిగా బాగా చేశారు. అలాగే అండ్ హీరో ఫైజల్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇంకా 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రిజు గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ బాబు గారు, వీళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాలని అనుకుంటున్నామండి. చిన్న సినిమాల్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మరికొన్ని సినిమాలతో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు చిన్న సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం ప్రొడ్యూసర్ గారు, ఓకే అల్లాబక్ష గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, యూ రియలీ హ్యావ్ ఎ స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇక్కడ చాలా సర్రియల్ మూమెంట్ నాకు, ఎందుకంటే నా ఫిలిమ్స్ ప్రీమియర్స్ ఇక్కడ జరిగాయి. అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు కానీ వెబ్ సిరీస్ చేసుకున్నప్పుడు కానీ, అండ్ ఇప్పుడు ఒక 70mm మీద స్క్రీన్ మీద చూడబోతున్నానంటేనే ఒక సర్రియల్ మూమెంట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామంది బడ్డింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఛాన్స్ నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎంతమంది కృష్ణానగర్లో స్క్రిప్ట్స్ పట్టుకొని తిరుగుతున్నారు నాకు తెలుసు, అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఒక కాన్సెప్ట్ని ఓకే చేస్తున్నారంటేనే ఒక పెద్ద విషయం. అలాంటి మా డైరెక్టర్ స్టోరీ చెప్పంగానే ఓకే చేసినందుకు ముందు శాబ్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లాబష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఒక బడింగ్ డైరెక్టర్స్ కానీ బడింగ్ యాక్టర్స్ కానీ ముందుకు వస్తున్నారు. సో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరి గురించి చెప్పాలి, అండ్ నా మా డిఓపి బన్ని వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయిపోయాము. యాక్చువల్గా ప్రతిదీ కూడా ప్రతి పర్టికులర్ థింగ్ కూడా డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి ఎలా చేయాలి, దీనికి ఒక 4-5 వర్షన్స్ ఆఫ్ క్లైమాక్సెస్ రాసుకొని, అండ్ తీరా మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్లైమాక్స్ ఓకే చేసాం. అండ్ మేము ఏమి చెప్పినా అన్నిటికీ యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, అండ్ మేము ఎన్ని వర్షన్స్ ఇచ్చినా ఓపిక్గా రాసిన మా డైరెక్టర్ రాజేష్, ఎన్ని ఒక 4-5 వర్షన్స్ అనుకుంటాం కదా మనం రాసుకుంది, అండ్ అన్ని వర్షన్స్లో ఒక బెస్ట్ వర్షనే సెలెక్ట్ చేసాం అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి గురించి చెప్పాలి, నన్ను తీసుకొచ్చింది కూడా నా డిఓపి, ఎలా అయితే క్యాస్ట్ అందరిని సెలెక్ట్ చేసింది మా డిఓపి. తను నార్మల్గా పైకి ఇలా కనిపిస్తాడు కానీ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఐ మీన్ లైక్ చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఇందులో ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. బేసికల్గా మీరు ట్రైలర్ చూశారు, ఇవన్నీ చూశారు, సో సినిమా గురించి నేను చెప్పేది ఏం లేదు, బట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. సో మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ అన్న, రాజ్ కిరణ్ సార్ని ఫస్ట్ టైం ఒక వర్షన్ ఆఫ్ బీజిఎం ఇచ్చినప్పుడు కలిసాము, అండ్ ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మేము చెప్పిన ఇన్పుట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అండ్ 4 మంచి సాంగ్స్ ఇచ్చాడు, అందులో 2 నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక కో డైరెక్టర్స్ అండ్ ప్రతాప్ అండ్ రవి, వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. ప్రతాప్ గురించి ఒకే ఒక మాట చెప్పుకుంటున్నాను, మీరు ఇంతవరకు ఈ ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారంటే ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడ ఉండి చేయించి చాలా కష్టపడ్డారు. తను లేకపోయింటే ఈ కావేరి వచ్చి ఉండేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ స్టోరీ ఇచ్చిన రవికి, సో ఎంతో కొంత నువ్వు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఇందులో నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం చెప్పాలి. అండ్ ఫస్ట్ నేను చెప్పాలంటే ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్న ఇందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన కూడా ఇందులో ఎప్పటి నుంచో ఎన్నో అవకాశాల కోసం కేవలం 1 రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్న వాళ్ళల్లో నెల్లూరులో ప్రశాంత్ అన్న ఒకడు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయన డెడికేషన్కి ఈ ఏజ్కి. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాతో పాటు యాక్ట్ చేసిన రిజ్జు బాబు లక్ష్మణ్, రిజ్జు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒకసారి రా రిజ్జు. రిజ్జు నటించాడు, జీవిచేస్తాడు, ఓకేనా? రేప్సి ఓకే ఓకే ఓకే, ఏది రివీల్ చేయకూడదంట, ఓకే వెళ్ళు ఇంకా. సో బాగా జీవిచేస్తాడనమాట, అలాంటి యాక్టర్స్ దొరికారు. అండ్ ఫైనల్లీ నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు పేరు చూస్తే అర్థం అయిపోద్ది, కావేరి లేడీ, లేడీ ఓరియంటెడ్, ఐ మీన్ లేడీ బేస్డ్ మీద ఉంటుంది. అండ్ రిషిత తనతో నేను చూశాను కదా ఎంత కష్టపడుతుంది అంటే, అమ్మాయి ఉదయం నుంచి రాత్రి దాకా ఆ బ్లడ్ స్టెయిన్స్ వేసుకొని అండ్ తను ఈవెన్ తినడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడి చేసింది కష్టం. సో తన పక్కన నేను వర్క్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ తనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను, అండ్ తను ఇలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజీ, సారీ రిషిత. ఇంకా ఇంకెవరి గురించి అనిపిస్తేనా? ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాలు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తేనే ఇలా కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త రైటింగ్ వస్తుంది, అండ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు. ప్రతిసారి నేను చెప్తుంటాను, ఒక డైరెక్టర్ ఏదన్నా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్ చేసినప్పుడు అట్లీస్ట్ 5 మినిట్స్ టైం ఇచ్చి వినండి. అలా మాకు టైం ఇస్తే మేము ఇక్కడ ఉన్నాము. సో కొత్తగా వచ్చే యాస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ యాస్పైరింగ్ యాక్టర్స్ కానీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మేము కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో ఒక మూవీలో ఒక క్యారెక్టర్ కోసం ట్రై చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను, మా శాప్ క్రియేషన్స్ అధినేత షేక్ అల్లా బాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, 30 ఫస్ట్ టైం నేను డెబ్యూ చేస్తాను అంటున్నాను, ఏమో తెలీదు నాకు. మా ఒక మంచి మూవీ మీకు అందిస్తున్నామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అది చిన్న కాన్ఫిడెన్స్ కాదు, గట్టిగానే ఉన్నాం, గట్టిగా కొడుతున్నాం అనుకుంటున్నాం. అండ్ మా ఈ కొత్త టీంని మీరందరూ ఎంకరేజ్ చేసి ఇలాంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్ ఓవర్ హియర్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫైజల్. మెయిన్లీ ఇక్కడ వచ్చిన అందరూ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మాధ్యమ మిత్రులకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరుంటే మేము, మీరు లేకపోతే మేము ఉండము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్టే కదా, వాళ్ళు ప్రమోట్ చేస్తే మేము కనిపిస్తాము, లేదంటే అసలు ఎక్కడ కనిపించాము, ఇలా వెతకాల్సి వస్తుంది. యా మెయిన్లీ మూవీ వస్తే కావేరి,
యాక్చువల్లీ ఏంటి సార్, సారీ సారీ, కావేరి అనగానే అది అందరికీ ఒక ఏమంటారు మ్యాగ్నెట్ లెక్క మమ్మల్ని ఆకర్షిస్తుంది అనమాట. ఎందుకంటే కన్నడ మూవీలో కూడా నా పేరు కావేరి కాబట్టి, సో ఐ లైక్ దట్ నేమ్. అండ్ ఎస్, అందరూ చెప్పినట్టు ఇది ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. నేను కూడా కొన్ని గ్లిమ్స్ను చూశాను అనమాట, చాలా నచ్చింది. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయి ఎలా బ్రతుకుతున్నామో ఏంటి అనేది చాలా కష్టమైపోయింది. బట్ డెఫినెట్లీ ఈ మూవీ ఆగస్ట్ 30th రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి మెసేజెస్తో మీ ముందుకు వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అని కోరుకుంటున్నా కూడా. బికాజ్ కావేరి టీం మొత్తం అంటే ఒక మూవీ కష్టపడి అది బయటకు తీసుకొని రావాలంటే వినో, బికాజ్ మా ఇంట్లో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఐ నో ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అనేది. సో వీళ్ళందరూ కష్టపడి ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని ఆగస్ట్ 30th మీ ముందుకు తీసుకొస్తున్నారు. ప్లీజ్ అందరూ చూడండి థియేటర్కి వెళ్ళి. అండ్ సార్ చెప్పినప్పుడు మనమే అది ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మాధ్యమిత్రులారా, ప్లీజ్ మీ నుంచే మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్, ఎందుకంటే కంటెంట్ ఉన్న మూవీ సార్ చెప్పినట్టు 100 CR లో అరల్స్ ఇంకా 500 CR లో ఏం చేసినా కూడా కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది నా కన్నడ సారీ నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంది, ఏమనుకోకండి. సో ఇది ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంది కాబట్టి ఇది పెద్ద సినిమానో చిన్న సినిమానో అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్లీ ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ గురించి మాట్లాడాలంటే ఈజ్ అ ప్రొడ్యూసర్ సలెండ్గా కూర్చుంటారు. నేను చెన్నై బజార్ వాళ్ళ మూవీ షూటింగ్ టైంలో వెళ్తే ఏ సేమ్ స్మైల్, బికాజ్ ప్రొడ్యూసర్ కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్ అంటే ఒక గర్వతో ఉంటారు, బట్ హీఈస్ నాట్ లైక్ దట్, చాలా సింపుల్గా ఉంటారు సార్. అది చాలా నచ్చింది అనమాట. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ కావేరి టీమ్. అండ్ ఆగస్ట్ 30th నేనంతా చూస్తాను, మీరందరూ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ కావేరి టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దురదృష్టవశాత్తు సమాజంలో జరిగే అఘాయిత్యాల మీద వీళ్ళు ఒక ఆ కాన్సెప్ట్ మీద ఒక పోరాటం లాగా తీసిన సబ్జెక్ట్ అనిపిస్తుంది. అంతేనా డైరెక్టర్ గారు? అదే ఈ టీంలో వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి అలాంటి కాన్సెప్ట్స్, కంటెంట్ బాగుండాలి బ్రదర్. ఈరోజు పరిస్థితి కంటెంట్ బాగుంటే ప్రొడ్యూసర్కి కాస్ట్ ఉండడం కోసము ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అండ్ మహిళలు వాళ్ళపైన ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళకి అడ్డంకులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలి, వాళ్ళే అక్కడ సూపర్ కాప్ అయిపోవాలి. ఆ లేడీనే సూపర్ కాప్ అవ్వాలి, అవసరమైతే నరికి చంపినా ఇబ్బందిలే. దట్ ఈజ్ వాట్ ఇండియన్ పెనల్ కోడ్ చెప్తా ఉంది. నీకు ఇబ్బంది కలిగితే, నీ బాడీని హాని చేస్తే, నిన్ను చంపడానికి ఎవరైనా వస్తూ ఉంటే యూ కెన్ కిల్ హిమ్. సెల్ఫ్ డిఫెన్స్ కింద నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు లేదు అనేటువంటి కాన్సెప్టే కావేరి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి విషయాన్ని ఒక సందేశాత్మకంగా తీసుకొని మేము చేయడం జరిగింది. ఒక సందేశం మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది, ఐటమ్స్ కూడా మంచి స్పందన వచ్చింది. సార్ ఉమెన్ అంటున్నారు, అజల్టేషన్ అంటే అంత బాగుంది, ఇదేంది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఏందన్నారు. ఎస్, ఐటమ్ సాంగ్ కథలో భాగం, దాన్ని ఏదో వాంటెడ్లు పెట్టాలి, కమర్షియల్గా పెట్టాలి, ఓ 4-5 ఫైట్లు ఓ 4-5 సాంగులు పెట్టి కొట్టాలి అనేది ఏం లేదు. కథలో భాగం, కథలో చాలా కీలకమైనది. గీతామాధురి మంచిగా ఆమె స్వరం ఇచ్చిన దాంట్లో మంచి స్పందన వచ్చింది ఆ సాంగ్. రాజ్ కిరణ్ అయితే సూపర్గా వాయించేసిండు, మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా చేసినాడు. సో ఒక మంచి వాల్యూస్తో తీసాం ఈ మూవీని అనేది. ఇక ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అయితే నాకు ఈ గొడవ ఏందో నాకు తెలియదు, కానీ తక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా ఎక్కువ డబ్బులతో నిర్మించిన సినిమా. సినిమా ఎక్కువ డబ్బులు పెట్టి 100 కోట్లు పెట్టి తీసినా కూడా అది ఆడకపోతే ఖాళీ థియేటర్ ఖాళీ. తక్కువ డబ్బులు తీసి సినిమా చేసినప్పుడు బాగా ఆడితే హౌస్ఫుల్ ఉంటాయి, కంటిన్యూ ఉంటుంది, అన్నీ ఎక్కుతాయి, ఓటీటీ ఎక్కుతాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నీ ఎక్కుతాయి. సినిమా కంటెంట్ బాగుంటే చాలు, అది చిన్నదా పెద్దదా అంటే చిన్నదే పెద్దదంటే పెద్దల దృష్టిలో ఎక్కువ డబ్బులు తక్కువ డబ్బులు అని. సో యాజ్ ఏ నిర్మాతకు నా తెలిసి ఎన్ని పైసలు ఖర్చు చేసినావు అనేది ఇంపార్టెంట్. ఇంకా ఈ మూవీలో పనిచేసుకునే టెక్నీషియన్ అసోసియేట్ డైరెక్టర్ రవి కానివ్వండి, కో డైరెక్టర్ ప్రతాప్ కానివ్వండి, డిఓపి బన్నీ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఇతర నటీనటులు లక్ష్మీప్రియ, రిజ్జు, లక్ష్మణ్, బాబీ, ఉహాన్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
ఎక్కడ కూడా మీకు వీళ్ళు కొత్త వాళ్ళు అనేది ఏమి ఉండదు. మీరు చూస్తే చాలా మెచ్యూర్డ్ ఇనఫ్గా, అరే వీళ్ళు 30-40 సినిమాలు చేసిన అనుభవంతో చేశారు, అంత నీట్గా వస్తుంది మీకు, అంత క్లియర్ కట్గా పిక్చర్ ఉంటుంది. డెఫినెట్ యూ ఓంట్ డిసప్పాయింటెడ్ ఆన్ 30th August. 30వ తేదీ ఆగస్ట్ ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఆల్రెడీ క్యూబ్కి ఇచ్చేసాం, లోడింగ్ అయిపోయింది, పిఎస్డీ లోడింగ్ అయిపోయింది, యూఎఫ్ఓ కూడా రేపు మాపు అయిపోతుంది, అన్ని ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నాం, అన్ని నెట్వర్క్లో వస్తుంది. సో దీని 30వ తేదీ ఆగస్ట్ ఈ నెల వెళ్ళేసి థియేటర్లో చూడండి, చూసి ఆదరించండి. మీరు చూడడం కాక నీకు నలుగురు కూడా చెప్పండి, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తీసుకుని వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చి నాకు ఈ సపోర్ట్ చేసినందుకు ఈ యొక్క మూవీకి వారొక్కరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వచ్చి సపోర్ట్ చేసిన మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలామంది చేస్తుంటారు. దాదాపు ఇండస్ట్రీలో కూడా నాకు తెలిసి 1000 సినిమాలు ఉండుంటే రిలీజ్ కాని సినిమాలు, కానీ చాలా టేస్ట్తో మంచి సినిమా చేసిన బ్రదర్ నేను చూడగానే నాకు బాగా నచ్చింది. అంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉంది ఈ ఈ ఇష్యూ. భారతదేశం అంతా స్ట్రైక్లు, అంటే ప్రతి వ్యక్తికి తెలిసి ప్రతి ఛానల్లో ఇలాంటి న్యూస్ వస్తుంది ఇప్పుడు. దాన్ని మీరు ఈరోజు మంచి కథగా మలుచుకొని చేయడం నిజంగా డెఫినెట్గా చాలా చాలా మంచి కథ ఎన్నుకున్నారు. దానికి అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. నిజంగా ఎంత సైలెంట్గా ఉండి మంచి రివెంజ్ తీసుకున్న కథలా ఉంది, నేను మనం చూసిన దాన్ని బట్టి చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్లాంటి కథలను డెఫినెట్గా బాగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇలాంటి కథలకు ఏంటంటే ముఖ్యంగా ఎన్నుకునేటప్పుడు ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం డైరెక్టర్ గారు ఎన్నుకోవడం నిజంగా చాలా అభినందనీయం బ్రదర్. ఎందుకంటే సమాజంలో మనం కూడా కొంత ఈ సినిమాను చూస్తే కొంతైనా మార్పు రావాలి అనేది, మార్పు వస్తుంది రాదు తర్వాత కానీ మనం మన ఉద్దేశం మార్పు రావాలని కోరుకొని చేసిన సినిమా ఇది. కాబట్టి డెఫినెట్గా దీనికి అందరి ప్రశంసలు ఉంటాయి. అలాగే కాసుల వర్షం కూడా వస్తుందని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా రావాలి కూడా. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. దానికి మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ నిజంగా చాలా చాలా అద్భుతంగా చేసిన బ్రదర్ను, గీతామాధురి సంగీత చాలా చాలా హైలైట్. గీతామాధురి తోటి మేము చాలా సినిమా పాటలు పాడించినాం మేము, మా దాంట్లో చాలా సాంగ్స్ ఉన్నాయి. అలాగే మంగళిని 2016లో ఒక సూపర్ హిట్ సాంగ్ చేసినాం, ఒక 5 పాటలు చేసిన మంగళితో ఇంట్రడ్యూస్ చేసింది మేము అప్పుడు V6లో నుండి తెచ్చి పాటలు పాడించడం. అలాగే ఒక మధుప్రియతో ఒక 200 పాటలు చేసింటాడు. ఇట్లాంటి ఒక మంచి డైరెక్టర్ను మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా గ్రేట్ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. నా ఇది ఇప్పుడు రిలీజ్ కాబోతున్న దీక్ష, దానికి కూడా ఈయననే మ్యూజిక్ డైరెక్టర్, త్వరలో అది కూడా ఉంది. దానిలో కూడా ఒక మంచి 5 పాటలు చేశాడు. అంటే డైరెక్టర్ చేయడం ఎంత, అంటే సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ కూడా పాటలు చాలా చాలా బాగా వచ్చినాయి. దాని దగ్గర ఇంతకుముందు కూడా మా భరత్ సినిమాకు కూడా నేనే ఇంట్రడ్యూస్ చేసిన వీరిని, దాంట్లో కూడా చాలా బాగా వచ్చినాయి పాటలు. నిజంగా ఈ మధ్యకాలంలో రాజకిరణ్ కీరవాణి గారితో చేసిన సాంగ్ అది కూడా నేను దానికి ఆ రోజు గెస్ట్గా వచ్చింది. 1 lakh కాదు, 7 lakh చూసిన ఫర్ డే, ఒకటే రోజు 7 లక్షలు చూసిన ఆ రోజు ఆ సాంగ్. అంటే ఇప్పుడు 1 million దాటిపోయింది, అది 1 million దాటిపోయింది. ఈ సినిమా కూడా ఈ పాటలు కూడా తప్పకుండా అలా రావాలని, మిలియన్స్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మా డిఎస్ రావు అన్న గారు చెప్పినట్టు మా ఫోన్ల నుంచి కూడా దీన్ని బాగా మేము ప్రచారం చేస్తాం, మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం తప్పకుండా. ఎందుకంటే రాజకీయంతో పాటు మీరు కూడా ఉన్నారు కాబట్టి, రాజకీయం అంటే నాకు దాదాపు 10 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నట్టు మా దగ్గర. రేపు మా ఇంకో మూవీ చేయబోతున్నాం, దానికి కూడా వారే మ్యూజిక్ డైరెక్టరు. కాబట్టి వీళ్ళను చేస్తే ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. నెల్లూరు నుంచి వచ్చిన టీం చాలా పెద్ద టీం ఉన్నది. వీళ్ళందరికీ కూడా ఈ సినిమా హిట్ అయితే మంచి పేరు వస్తుంది. ఆ పేరుతో పాటు మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయి. చాలా ఉత్సాహంగా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి తప్పకుండా ఈ సినిమా హిట్ చేసి వారికి ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకో 10 సినిమాలు చేయగలుగుతాడు, ఇండస్ట్రీలో ఉండగలుగుతాడు, ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
తప్పకుండా అల్లాభక్ష గారు మీకు ఎలాంటి సహకారం కావాలన్నా చెప్పండి. థియేటర్స్ కూడా మంచి థియేటర్ సెలెక్ట్ చేయండి, తక్కువ థియేటర్స్ వేసినా పర్లేదు కానీ మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకుని వేయండి. దానికి కూడా మీకు ఏదైనా మా సహకారం కావాలంటే చెప్పండి, డెఫినెట్గా మీకు సహకరిస్తాం. ఇండస్ట్రీలో సినిమా కొన్ని థియేటర్లో ఫ్రీగా చూపించినా చూడని థియేటర్లు ఉన్నాయి కొన్ని సిటీలో, అట్లాంటి థియేటర్లు వేయద్దు. మంచి థియేటర్ సెలెక్ట్ చేయండి, మీకు ఏ సహకారం కావాలన్నా మేము అందరం ఉన్నాం, మీకు సపోర్ట్ చేస్తాం. మంచి సినిమా మంచి థియేటర్లు పడ్డప్పుడు డెఫినెట్గా మనకు షేర్ వస్తుంది. త్వరలో మాది కూడా ఒక ప్లానింగ్ ఉంది, మేము మినీ మల్టీప్లెక్స్ కడతా ఉన్నాం, ఒక 200 థియేటర్లు కట్టాలి, 150 సీట్ల థియేటర్లు కట్టాలని ప్లాన్లో ఉన్నాం. తప్పకుండా ఈ చిన్న సినిమాల కోసం, నేను దాదాపు 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఒక 38 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో ఉంటాం. మేము ఫీల్డ్లో కూడా థియేటర్లు అంటే ఎందుకు చిన్న థియేటర్లు కావాలనుకుంటున్నాం అంటే మనలాంటి అంటే సినిమా హిట్ వరకు ప్రేక్షకులు రావాలంటే 1000 సీట్లు ఉన్న థియేటర్లో కష్టమవుతుంది. మినీ థియేటర్ ఉంటే డెఫినెట్గా హిట్ ప్రేక్షకులు చూస్తే బాగుంది అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. మల్టీప్లెక్స్లు అంటే చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ రోజుల్లో. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ కొట్టి ఇంకా చాలా సినిమాలు తీయాలని అల్లాభక్ష గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఒక పెద్ద డైరెక్టర్ కాబోతావు డెఫినెట్గా బ్రదర్, మీ పెట్టుకున్న బ్లాక్స్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా బాగుంది. డెఫినెట్గా మంచి డైరెక్టర్ కావాలని అవుతారని త్వరలో మేము కూడా మీలాంటి వారికి డెఫినెట్గా మా ఛాంబర్ ద్వారా అవకాశం కూడా రావడానికి నేను హెల్ప్ చేస్తా తప్పకుండా. మంచి ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.